నిజాంపేట మండల పరిధిలోని కే వెంకటాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ బదిలీపై అవుతున్న వెళ్తున్న సందర్భంగా నేడు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మండలానికి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు అయితే జీవితంలో ముందుకు నడిపించేందుకు విద్యా బుద్ధులు నేర్పే దేవుళ్ళు ఉపాధ్యాయులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, దయాకర్, ఉప సర్పంచ్ శేఖర్, ఎంపీటీసీ సిద్ధిరాములు, స్కూల్ చైర్మన్ నందు, రాజేశం, పెంటయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ తరఫున కానీ మరి ఇళ్ళ సహకరిస్తే వాళ్ళకి అన్ని సహాయక సహకారాలు అందుతాయి. పిల్లలకు కూడా మంచి విద్యా బోధనలు ఉంటాయి. ఇది ఇక్కడే ఏ విలేజ్లో అయినా కానీ అలా సహకరించాలని కోరుతూ అందరికీ మనము మొట్టమొదలు తల్లిదండ్రులు మరి మనకు దేవుళ్ళు. అదేవిధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ. మనకు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులైతే మనకు జీవితాన్ని ముందుకు నిష్టపడేటువంటి వారు మన ఉపాధ్యాయులు. మనము ఏ స్థాయికి చేరాలన్నా, ఏ గమ్యం చేరాలన్నా మనకు కావాల్సింది ఆ యొక్క ఉపాధ్యాయులు. మన యొక్క సన్మార్గాన్ని తీసుకువెళ్ళేటువంటి వారు ఉపాధ్యాయులు. నేటి సమాజానికి మరి ఎలాంటి వాళ్ళు తయారు చేయాలన్నట్టు ఒక ఆయుధంలా ఒక ఉపాధ్యాయులు పనిచేసినప్పుడే మరి మన రాష్ట్రం గాని, దేశం గాని, గ్రామం గాని మరి ఆ యొక్క పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు గాని గొప్ప పేరు పెట్టేటువంటి వారు మరి ఉపాధ్యాయులు. మరి గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఏ విధంగా ఉన్నదో గురువు అనేటువంటి వ్యక్తి మరి చాలా పెద్ద మేధావి. ఎందుకంటే ఏ మార్గం వైపు వెళ్తుండో ఆ విద్యార్థికి ఆ పాఠశాలలో గురువు చిన్నటి నుంచే గ్రహిస్తాడు. అరే స్కూల్లో కూడా లాస్ట్ ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలనే తపన బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా మాకు కాలేదు ఇంగ్లీష్ మీడియం కాకుండా మా స్కూల్లో చేసుకున్నాం. అది మా స్కూల్లో ఆ ఉద్దేశంతో ఆయనకు ఇంత మంచి మాకు సర్వీస్ అందించి మా పిల్లలకు మంచి అందించి అందించినందుకు ఆయన ఇంకో ప్లేస్ పోయినప్పుడు ఎక్కువ కూడా ఆయనకు ఆశీర్వాదం అందాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు